హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో ఒక మంచి అఫోర్డబుల్ ఫౌండేషన్ గురించి నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. షేర్ చేసుకునే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా వచ్చింది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఇక మీద ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. పద మీతో లాక్మీ పర్ఫెక్ట్ లిక్విడ్ ఫౌండేషన్ గురించి నేను ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. నాకైతే ఇంత తక్కువ కాస్ట్లో ఫౌండేషన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదండి. దీని కాస్ట్ వచ్చి 140 రూపీస్ ఓన్లీ. చాలా బెటర్ అని అనిపించింది. అంటే ఫౌండేషన్ గురించి నార్మల్గా తక్కువ బడ్జెట్ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి అన్న అనుకున్న వారు ఈ ఫౌండేషన్ అయితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 140 రూపీస్ అండి. ఇది 27 ml అండి. ఇది లిక్విడ్ ఫౌండేషన్. దీంట్లో ఇది ఆయిల్ ఫ్రీ విత్ విటమిన్ ఈ, వాటర్ రెసిస్టెన్సీ కూడా. దీన్ని ఇది లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి మనం యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా షేక్ చేసి యూజ్ చేయాలని మెన్షన్ చేస్తున్నారు. అంటే లిక్విడ్ ఫౌండేషన్స్ అన్నీ కూడా అలాగే షేక్ చేసి యూజ్ చేయాలండి. ఇలాగా షేక్ విల్ బిఫోర్ యూజ్. ఎవరైతే నార్మల్గా తక్కువ బడ్జెట్లో ఫౌండేషన్ కావాలి అని అనుకున్న వారికి ఇది బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. నాకు ఎందుకో నేను పార్టీవేర్ మేకప్ లుక్ చేసి చూపించాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా చూడాలి అని అనుకుంటే, నేను అందులో యూజ్ చేశానండి దీన్ని. నేను యూజ్ చేయడానికి నేను తెప్పించాను అనమాట. నాకు బాగా నచ్చింది. తక్కువ కాస్ట్లో, ఇంత తక్కువ కాస్ట్లో ప్లస్ ఇంత బాగుంది, మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. నాకైతే బాగా నచ్చింది. 140 రూపీస్ అనమాట. దీంట్లో షేడ్స్ ఉన్నాయి. దీంట్లో 3 షేడ్స్ 4 షేడ్స్ ఉన్నాయి అంతే, అంతకంటే ఇంకెక్కువ లేవు. మీ షేడ్ని బట్టి, మీ స్కిన్ టోన్ బట్టి మీరు ఇది తీసుకోండి. అంటే మీరు ఎక్కడికైనా మామూలుగా బ్యూటీ కలెక్షన్కి అక్కడికి వెళ్తే మీ స్కిన్ టోన్, మీ షేడ్ బట్టి మిమ్మల్ని చూసి వాళ్ళే ఇస్తారు. వాళ్ళని అడిగితే నా షేడ్ ఏంటి అని మీకు తెలియకపోతే, తెలుసుంటే మీ షేడ్ మీరే తీసుకోవచ్చు. ఓకే, అయితే నేను నా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తానండి. ఎలా ఉందో ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తాను. నేను ఆల్రెడీ యూజ్ చేశానని చెప్పాను కదా, నాకైతే బాగా నచ్చిందండి. నేను మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ నా ఫేస్ పైన అప్లై చేసుకుంటాను. నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేదు, జస్ట్ లైట్గా లిప్స్టిక్ ఒకటి ఉంది అంతే తప్ప ఏమీ లేదు. నేను వీడియో అంతా నార్మల్గానే చూపించాను మీకు. ఇప్పుడు నేను దీన్ని నా ఫేస్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను. ఎక్కువ పడిపోయింది. అందరికీ ఒక డౌట్ ఉందండి, మన ఫౌండేషన్ ఇక్కడే వేసుకొని అప్లై చేసుకోవాలని. అదేం లేదండి, మీకు ఎలా వీలైతే మీరు అలా అప్లై చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న డాట్స్ కింద అప్లై చేసుకుంటాను ఆ ఫేస్ పైన. నేను దీన్ని బ్లెండర్తో అప్లై చేస్తున్నానండి. మనం ఫౌండేషన్స్ అనేవి బ్లెండర్తో అప్లై చేస్తేనే బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది.
నేను నా ఫేస్ పైన నా ఫౌండేషన్ అప్లై చేసేసానండి. చూసారు కదా చాలా డిఫరెన్స్ వస్తుంది, అంటే ఫౌండేషన్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ లాంటివి అంటే కొంచెం లైట్గా మన స్కిన్ టోన్లో కలిసిపోతాయి, కానీ ఫౌండేషన్ అనేది మనం లైక్ మేకప్ లాగే ఉంటుంది, కంప్లీట్ మేకప్ లాగా ఉంటుంది. మన ఫౌండేషన్ అప్లై చేసేసిన తర్వాత కాంపాక్ట్ అప్లై చేయాలండి. ఖచ్చితంగా కాంపాక్ట్ అప్లై చేస్తే మనం వేసుకున్న మేకప్ అనేది సెట్ అవుతుంది. నేను కానీ ఏమీ వేసుకోలేదు. నేను ఎందుకంటే నేను ఫౌండేషన్ గురించి నేను మీకు రివ్యూ చూపించాలని చెప్పాను కాబట్టి ఫౌండేషన్ ఒకటే అప్లై చేసుకున్నా. ప్రజెంట్ అయితే నేను ఇంకేం అప్లై చేసుకుంటలేదు. ఓకే, అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకేనా, బాయ్.